So hi guys, all of you, very good afternoon. This is Shekri. Welcome to Adda247 Telugu. So mana Adda247 ki daily classes tho pattuga ee kosam mana Adda247 app anayatundi kuda undi. Chaala mandi telusu, chaala mandi dinni use chestunnaru kuda. Sari ee app valla vachi use enti, maaku vachinatu upayogalu enti, ikkete explanation ivadam kosam మీ దగ్గరికి రావడం జరిగింది. అసలు మన Adda247 యాప్ లో ఎలాంటి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ Adda247 యాప్ ఇలా ఉంటుంది. సో యాప్ లో మనం ఇక్కడ స్టోర్ క్లిక్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్ అంటే మీరు ఏదైనా పర్చేస్ చేసారు, అలా కాకుండా ఫ్రీగా యూస్ చేసుకోవాలి, కంటెంట్ ఫ్రీగా యూస్ చేసుకోవాలనుకోండి. ఆ ఫ్రీగా యూస్ చేసుకున్నారంటే మీకు వచ్చి యూజ్ అయ్యింది. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి సార్. ఇక్కడ వర్క్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నైట్ మోడ్ ఆప్షన్ కావాలి, నైట్ మోడ్ తీసుకోవచ్చు. లేదు డైలీ క్విజెస్ ఇక్కడ చూడండి, నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్, పవర్ క్యాప్సూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైలీ క్విజ్ తీసుకోవాలి, ఇక్కడ డైలీ క్విజ్ తీసుకోవాలి, క్లిక్ చేయండి. ఇక్కడ డైలీ క్విజ్ తీసుకుని చూడండి. ఇక్కడ లాంగ్వేజ్, ఇప్పుడు ఇక్కడ హిందీ లాంగ్వేజ్ ఉంది అండ్ ఇంగ్లీష్ ఉంది, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉంది, కంప్యూటర్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, ఫుల్ లెంగ్త్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా మన రీజనల్ లాంగ్వేజెస్ లో అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మీద క్లిక్ చేసాం అనుకో, సో క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మీద నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉంటాయి. ఐబీపీఎస్ ఆర్ఆర్బీపీఓ అని చెప్పేసి, ఐబీపీఎస్ పిఓ అని చెప్పేసి, అండ్ వర్డ్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ చూడండి. ఎన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్స్ అనేటువంటివన్నీ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ ఓపెన్ చేద్దాం. నెంబర్ సిరీస్ అనే ఎగ్జామ్ ఉంది, దాన్ని ఓపెన్ చేసి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ సెలెక్షన్ షో చూపిస్తుంది. సో టెస్ట్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక క్వశ్చన్ 2, 10, 30, 68, 130. సో వీటి ఆప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆప్షన్ తీసుకుంటూ నెక్స్ట్ వెళ్ళుకుంటూ అలా మొత్తం మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు చూసినట్టే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదో ఒకటి ఎగ్జామ్ కంప్లీట్ చేసాం. ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే మీ ర్యాంక్ జస్ట్ క్యాజువల్ గా టైం తక్కువ ఉందని చూపించా, ఎన్ని క్వశ్చన్ ఎగ్జామ్ రాశారు, మొత్తం ర్యాంక్ లో మీ ర్యాంక్ ఎంత, ఎంత టైం స్పెండ్ చేశాము. ఇక్కడ మళ్ళా మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే ఎగ్జామ్ రాయొచ్చు. మీకు వచ్చినటువంటి స్కోర్ కార్డును ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేసుకోండి. ఈ విధంగా ఒక క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మీద మాత్రమే కాదు, మీరు ఏం తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్, కంప్యూటర్ మీద క్లిక్ చేశారనుకోండి, వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఎన్పిటిసిఎల్ ఉంది, వాటి మీద కూడా కంప్యూటర్ ఎగ్జామ్ ఉంది. సో కంప్యూటర్ కాదు, నెక్స్ట్ ఇక్కడ రీజనింగ్ ఎగ్జామ్ ఉంది. సో అలా ఇండివిజువల్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి పరీక్షలతో పాటుగా, అండర్స్టాండ్, ఇండివిజువల్ సంబంధించిన పరీక్షలతో పాటుగా ఫుల్ లెంత్ మార్క్ కావాలి సార్. మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కావాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే పూర్తి పొడవు పరీక్షలు తెలుగులో, నేను తెలుగు పెట్టాము తెలుగు వచ్చాను, ఓకేనా. సో ఫుల్ లెంత్ మార్క్స్ అనేటువంటి ఆల్ ఇండియా మార్క్స్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీపీఓ, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్. సో ఈ విధంగా మీకు ఇక్కడ టోటల్ గా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేటువంటివి, డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేటువంటివి, ఫుల్ లెంత్ మార్క్స్ అనేటువంటివి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఇక్కడ అందుబాటులో కలిగి. ఇక్కడ మీరు ఎగ్జామ్స్ రాశారు, ఎగ్జామ్ రాసినప్పుడు కొన్ని కాయిన్స్ అనేవి మీరు గెయిన్ అవుతారు. సో మీరు కాయిన్స్ గెయిన్ అయి కొద్ది ఆ కాయిన్స్ అనేటువంటివి మీరు ఏదైనా పర్చేస్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. సరే ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ క్విజ్ మాత్రమేనా అనుకుంటే ఇక్కడ మీరు చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, తక్కువ టైం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ కావాలన్నో, కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఏ లాంగ్వేజ్ లో కావాలనో ఆ లాంగ్వేజ్, ఇప్పుడు రీజనింగ్ ఏ విధంగా చెప్పాను, ఆప్టిట్యూడ్ ఏ విధంగా చెప్పాను, కరెంట్ అఫైర్స్ కూడా అదే విధంగా అందుబాటులో ఉంటుంది హిందూ గురించి ఇవన్నీ కూడా. సో కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ అందుబాటులో చెక్ చేసుకోండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు మన Adda247 లో మన లాంగ్వేజ్ అందుబాటులో ఉంటుంది. చాలా మంది సార్ మ్యాథ్స్ రీజనింగ్ ఓకే సార్, కరెంట్ అఫైర్స్ లో ఓకే, మాకు జనరల్ సైన్స్ కావాలి, హిస్టరీ కావాలి అనేటువంటి వాళ్ళ కోసం ఇక్కడ చూడండి జనరల్ అవేర్నెస్, స్టాటిక్ జీకే, ఇక్కడ స్టాటిక్ జీకే ఉంది. సో కొంచెం నెట్ ఫాస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది.
ఇలా మన యాప్ అనేటువంటిది మీకు ఒక్కసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఓకేనా, ఒక్కసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ ఇంకా వేరే వేరే యాప్స్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి అవసరం లేదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన యాప్లోనే అందుబాటులో కలిగి ఉంటుంది. స్టాటిక్ జీకే కావచ్చు, స్టాటిక్ జీకేలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో సో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ స్టాటిక్ జీకేలో ఒక క్విజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటుంది, సో అది కూడా మీరు ఏ లాంగ్వేజ్ అనేటువంటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగులో చూసాం క్వశ్చన్, ఇక్కడ మనం చూస్తాం భారతదేశం మరియు బంగ్లాదేశ్ సమాచార మరియు ప్రసార మంత్రుల సమావేశం 2020 న్యూఢిల్లీలో జరిగింది, బంగ్లాదేశ్ రాజధాని ఏమి? ఇక్కడ తెలుగులో క్వశ్చన్ కనపడింది. ఇప్పుడు నాకు తెలుగులో క్వశ్చన్ వద్దు, లాంగ్వేజ్ మార్చుకోవాలి. ఈ పైన మనకు చూస్తే లాంగ్వేజ్ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మరాఠీ, తెలుగు. అంటే ఒక క్వశ్చన్ ఏ లాంగ్వేజ్లో చదవాలనుకుంటున్నామో తెలుగులో చూశాను రాలేదు, సో దెన్ ఇంగ్లీష్ తీసుకుంటాం. ఇక్కడ సేవ్ చేస్తే ఇంగ్లీష్ అని చూడండి, ఇక్కడ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్స్ మీట్ 2020 వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ, వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్. ఎంత సింపుల్ చూడండి, లేదు వేరే లాంగ్వేజ్ చూసుకోవాలి, తెలుగు చూసుకోవాలి, మరాఠీ. అంటే ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి మన రీజనల్ లాంగ్వేజెస్ కూడా అందుబాటులో కలిగి ఉన్నాయి. సో ఇలాంటి యాప్ మన దగ్గర అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఎగ్జామ్స్ అనేటువంటివి కూడా, అంటే ఇప్పుడు ఎగ్జామ్ పాస్ చేసి బయటకు వెళ్ళచ్చు అండ్ స్ట్రాటజీకి ఇలా ఉన్నాయి కదా, సో డైలీ క్విజ్తో పాటుగా ఇక్కడ మీరు బ్యాంకింగ్ అవ్వచ్చు, అంటే మీరు సెలెక్ట్ చేసుకునేటువంటిది ఇక్కడ చూడండి, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రక్షణ శాఖ, రైల్వే, రక్షణ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే తీసుకుంటుంది, రైల్వే నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి, రైల్వే ఓపెన్ చేస్తాము. ఈ రైల్వే ఓపెన్ చేస్తే ఈ రైల్వేకి సంబంధించిన క్విజెస్ చూస్తే ఇక్కడ క్విజ్ ఓపెన్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు మొత్తం మారుతుంది. అంటే రైల్వే ఓపెన్ చేసినా కదా, కాబట్టి రైల్వేకి సంబంధించిన క్విజెస్ అందుబాటులో ఉన్నాయి. గణితం, జనరల్ సైన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, పూర్తి పొడవు పరీక్షలు, కరెంట్ అఫైర్స్, జనరల్ అఫైర్స్, తెలుగు కాబట్టి తెలుగులో చూపిస్తారు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు జనరల్ సైన్స్ తీసుకోండి, ఇక్కడ జనరల్ సైన్స్, ఈ జనరల్ సైన్స్ లో ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటిది అండ్ ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు మన యాప్లో అందుబాటులో కలిగి ఉంటాయి. తక్కువ టైం ఉంటుంది యాక్చువల్గా ఎక్స్ప్లెనేషన్. సో ఓవరాల్ ఇక్కడ మీకు ఏం తెలుస్తుందంటే మన యాప్ని యూజ్ చేయడం ద్వారా మీరు ఏ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఎగ్జామ్కు సంబంధించిన డైలీ క్విజెస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ స్టడీ మెటీరియల్ తీసుకుంటే ఆ స్టడీ మెటీరియల్లో కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా పీడిఎఫ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి అందుబాటులో కలిగి ఉంటుంది. ఇన్ని ఆఫర్స్ అనేటువంటి మన Adda247 యాప్లో ఉన్నాయి, కాబట్టి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి లింక్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో రిక్వెస్ట్ చేసుకోండి, విజెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పవర్ క్యాప్చర్ ఉచిత పీడిఎఫ్ దాన్ని క్లిక్ చేసాము అనుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ పీడిఎఫ్ మీకు రావడం జరుగుతుంది ఓకేనా. సో అది కొంచెం లోడ్ అవుతుంది, లోడ్ అయితే వెంటనే వచ్చేస్తుంది. అండ్ పవర్ క్యాప్సూల్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా కొంచెం నెట్ అయితే అయితే స్లో ఉంది కాబట్టి ఇక్కడ రాలేదు, నెట్ ఫాస్ట్ నుండి చాలా ఈజీగా రావడం జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అవసరమైన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి క్లియర్ అన్న మరి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై. ప్రతి ఒక్కరు కూడా మన Adda247 యాప్ ఇన్స్టాలేషన్ చేసుకోండి, చాలా వరకు బెనిఫిట్ అవుతారు. థ్యాంక్ యూ.